హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఒకసారి నా ఏథర్ వెహికల్ చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్లో చచ్చి బతికింది, అది మళ్ళీ ఇంకోసారి చచ్చి బతికింది నిన్న. దానికి కథ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం వెహికల్ గురించి చూద్దాం. చూడండి, వెహికల్ బాగా మడ్డి మడ్డిగా అండ్ బొగ్గు అంతా యాష్ మొత్తం ఉంది కదా, దీని కథ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. కానీ ఈ వీడియో అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఈ వీడియో ఏంటంటే మనం ఓలా ఆంధ్రప్రదేశ్లో కొన్న ఫస్ట్ కస్టమర్ని మనం రివ్యూ చేయబోతున్నాం. నేనైతే ప్రజెంట్ వైజాగ్లో అయితే ఉన్నాను. ఇవాళ డేట్ వచ్చేసి జనవరి 13. సో ఇవాళ మనము ఆయన దగ్గర చిన్న వీడియో తీసుకుందాం. వీడియోకి నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి. ఓలా మీద డౌట్స్ అయితే మొత్తం మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు క్లియర్ అవ్వబోతున్నాయి. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు ప్రసాద్, నేను వైజాగ్లో ఉంటాను. సో నేను ఒక గవర్నమెంట్ సెక్టర్కి వర్క్ చేస్తూ ఉంటాను. సో స్టార్టింగ్ ఓలాని బుక్ చేసిన కస్టమర్లో మోస్ట్లీ వైజాగ్ నుంచి నేను ఫస్ట్ కస్టమర్ అని అనుకుంటాను. అనుకునేవాడిని, యాజ్ యూజువల్ నాకే ఫస్ట్ డెలివరీ కూడా అయ్యింది. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రెటీ లక్కీ టు హ్యావ్ దిస్ వెహికల్ రైట్ నౌ. సో ఈ వెహికల్ కలర్ ఏంటి బ్రదర్? ఇది మిడ్ నైట్ బ్లూ అండి. మిడ్ నైట్ బ్లూ. సో వెహికల్ మీకు ఎంత కాస్ట్ పడింది? ఇది నాకు ఎగ్జాక్ట్లీ 1.42 అయ్యింది. ఓకే, సుమారుగా. సో అది కాకుండా చార్జర్ ఇన్స్టాలేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక 2399 సంథింగ్ ఎంత తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2400 ఎంతో. సో మొత్తం 145,000 అయింది సుమారుగా. అంతే అంటే యాక్సెసరీస్ అవి మనం కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాబబ్లీ వాళ్ళు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మీ ఏథర్కి దగ్గరలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ పెద్ద డిఫరెన్స్ రాదు ఏథర్కిను ఓలాకి, పెద్ద డిఫరెన్స్ అయితే రాదు, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఓలా కొందామని ఎలా ఫిక్స్ అయ్యారు? అండ్ ఆ కొంచెం మీకు ఆ లక్ ఫేవర్ అయిందా మీకు ఓలా వెహికల్ డెలివరీ అవ్వడం? ఎందుకంటే లక్ ఉంటేనే కదా వెహికల్ డెలివరీ అయ్యేది. సో ఫస్ట్ ఎందుకు ఫిక్స్ అయ్యానంటే పెట్రోల్ వెహికల్స్ నాకు మెయిన్ పవర్ కావాలి. ఏదైతే పవర్ అందుకోవాలి అన్న విషయంలో నాకు ఉన్న స్పెసిఫికేషన్స్లో ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర వెళ్ళేటప్పుడు నాది పాత జూపిటర్ బండి ఉండేది. ఆ జూపిటర్ నేను అనుకున్నంత రీతిలో అందుకోవడం కానీ పికప్ కానీ ఏది లేదు. నేను ఒక బైక్కి వెళ్ళాలి. బైక్కి వెళ్తే నాకు మెయిన్ బూట్ స్పేస్ ఉండదు. సో నాకు స్కూటర్ కావాలి, బూట్ స్పేస్తో ఉన్న స్కూటర్ కావాలి, అట్ ద సేమ్ టైం మంచి పవర్ఫుల్ వెహికల్ కావాలి. సో చూస్తే కొనేటప్పుడు వెళ్దామంటే నాకు ఉన్న ఆప్షన్స్ జూపిటర్, యాక్సెస్ అండ్ యాక్టివా. ఈ మూడిట్లో జూపిటర్ నా పర్సనాలిటీ కొంచెం సూట్ అవుద్దామో, కొంచెం భారీగా కనబడతాం కనుక ఎక్కడో సూట్ అవుద్దని అనిపించి జూపిటర్కి వెళ్ళా. వెళ్తే బండి నేను అనుకున్న రీతిలో అవ్వకపోగా నాకు బ్యాక్ పెయిన్స్ విపరీతంగా వచ్చేవి. ఓకే. సో బ్యాక్ పెయిన్ రీత్యా నాకు ది బెస్ట్ సస్పెన్షన్ కావాలని వర్కౌట్ చేస్తే హారిజాంటల్ సస్పెన్షన్ ఏదైతే సైంటిఫిక్గా ప్రూవెన్ సస్పెన్షన్ ఉంది కదా, మనకు రేర్గా కనబడుతుంది. సో అది చూస్తే ఏముందిరా బండి అంటే ఓలా వచ్చింది సడన్గా హారిజాంటల్ సస్పెన్షన్ కోసం. సో అందుకని హారిజాంటల్ సస్పెన్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం చిన్న హైక్ కూడా రన్ అయింది. తర్వాత ఎలక్ట్రిక్ తీసుకుందాం అన్న చిన్న పిచ్ అవుట్ ఎక్కువైంది. సో అవుట్ ఆఫ్ పవర్, ఇంట్రెస్ట్ అండ్ సస్పెన్షన్ ఇష్యూస్ కోసం ఇది తీసుకున్నాను. సస్పెన్షన్ అయితే నేను ఫీల్ అవ్వా హారిజాంటల్ అన్న ఒక నేమ్తో వెళ్ళాం. అట్ ద సేమ్ టైం ఏదైతే భావిష్ అగర్వాల్ నెక్స్ట్ చెప్పడం, అతను వర్డ్స్ని రిలై అవ్వడం, సో స్కూటర్ని కూడా ఏదైతే గ్రాఫికల్గా చూపెట్టారు తర్వాత లైవ్లో చూపెట్టారు. సో ఉంటుంది, ఎంత పెద్ద కంపెనీ దిగింది కనుక ఖచ్చితంగా ఒక మంచిదే ఇస్తారు. ఏదో లోకల్ వేరే అదర్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసే వెహికల్స్లా కాకుండా, అంటే నేను మెయిన్ యూట్యూబ్లో వేరే అదర్ కంపెనీస్ని చూస్తూ ఉంటాను, పనికిమాలిన వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్కి కావాల్సింది సేఫ్టీ. అంటే ఎక్కడో పెడితే బొగ్గుమని పేలిపోయి సిస్టంలో ఉన్న వెహికల్స్ని ప్రమోట్ చేయడం, ఆడెవడో లెడ్ యాసిడ్ అట అది దాన్ని మించింది లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సేఫ్టీ, ఫైర్ అవ్వకుండా ఉండాలి. ఫైర్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద వర్కౌట్ అయ్యే సాఫ్ట్వేర్ అన్నదే పక్కగా ఉండాలి. అది కేవలం ఆ చార్జర్ మీద, ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మంచి గ్రిప్ ఉండి వర్కౌట్ చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉన్నటువంటి కంపెనీని నేనైతే రిలై అయ్యాను. సో అలా అనుకున్నట్టుగానే ఓలా లాంటి సంస్థలు ఖచ్చితంగా ఒక యూరోపియన్ మోడల్లో దేన్నో దింపారు అంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఉత్తుపుణ్యానికి ఒక ఫార్ములాని, పేటెంటెడ్ ఫార్ములాని తెచ్చుకోరు. అలాంటివి తెచ్చుకున్నారంటే
ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. స్పెసిఫికేషన్స్ అన్ని చదివాం, దీని మీద కొంచెం గ్రౌండ్ వర్క్ లైవ్గా వెహికల్ చూడకపోయినా గ్రౌండ్ వర్క్ చూడటం జరిగింది. ఏదైతే కానీ మేము ఎక్కడ కొంచెం దెబ్బతిన్నామంటే S1 ప్రోకి ఎందుకు టెంప్ట్ అవుతామంటే ఫస్ట్ ఫీచర్ S1 ప్రోకి వెళ్ళేది ఏంటంటే ఫీచర్స్. S1కి S1 ప్రోకి ఏంటర్ డిఫరెన్స్ అంటే ఫీచర్స్. ఆ ఫీచర్స్ని మిస్ చేసి ఒక మోస్ట్లీ ట్యాగ్ ఉన్న వెహికల్ని అయితే మాకు ఇచ్చాడు. బట్ ఆ ఫీచర్స్లో ప్రామిసింగ్ ఫీచర్ని అయితే ఖచ్చితంగా అందించాడు. ఇప్పుడు చాలామంది అనొచ్చు S1 ప్రోని S1 కింద అందించారని చెప్పేసి, కాకపోతే అదైతే జరగలేదు. S1 ప్రో ఏదైనా ఇవ్వకుండా ఇచ్చి మోసం చేసే కన్నా ఇవ్వకుండా తర్వాత మంచి ప్రోడక్ట్ని అందిద్దాం అన్నది మంచి సంకల్పం అని నేను భావిస్తాను. సో ఓలా అయితే ఆ విషయంలో ఏదో చెత్త ప్రోడక్ట్ని అయితే ఇచ్చేసి మనల్ని డిస్సాటిస్ఫై అయితే చేయలేదు. ఒక మంచి ప్రోడక్ట్నే ఇచ్చింది, సేఫ్టీ ప్రోడక్ట్ని ఇచ్చిందని నేనైతే చెప్తాను. హైలీ సేఫ్టీ వెహికల్ని ఇచ్చింది. ప్రామిసింగ్ ఫీచర్ హైపర్ మోడ్ అయితే చాలా సేఫ్టీగా ఉంటుంది, ఎందుకంటే ద బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే నాకు కనబడుతుంది ఇందులోనే. ఎస్పెషలీ మోస్ట్లీ నేను ఏదైతే రిలై అయ్యానో స్టడీస్ని బట్టి, సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ ఈజ్ రియలీ ఆసమ్. మీకు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఏంటంటే ఫిజికల్ ఇంజరీస్ అవి పక్కన పెడితే, పాత వెహికల్స్లో ఎక్స్పీరియన్స్ చేసే జనరల్ బ్యాక్ పెయిన్ అయితే ఇందులో ఖచ్చితంగా మీరు రికవర్ అవ్వచ్చు, ఫీల్ అవుతారు ఖచ్చితంగా అదైతే. కాకపోతే వెనక ప్లియన్ రైడర్కి గురించి నేను చెప్పలేను, ఆ సీట్ అయితే పెద్దగా సరిపోదు. ఎందుకంటే బహుశా మరీ 28 నడుము ఉన్న వాళ్ళకి అయితే సరిపోచ్చేమో కానీ అంత నడుము ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంత డబ్బులు ఉంటాయి ఎంత కొనాలని నేను ఆశించాను. సో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఇట్స్ ఓకే అని చెప్పచ్చు. ఏంటంటే బహుశా దాని టెక్నాలజీ గురించి నాకైతే పెద్దగా అనిపించలే, బట్ బ్యాడ్ అయినా అయితే చెప్పను ఖచ్చితంగా. అంటే బ్యాక్ సస్పెన్షన్తో పోలిస్తే ఫ్రంట్ సస్పెన్షన్ ఇట్స్ గుడ్, ఇదైతే పీక్స్ బ్యాక్ సస్పెన్షన్ అయితే. సో నేనైతే ఈ సస్పెన్షన్ వైజ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో స్టడీస్ని బట్టి ఓకే నేను మంచి పనే చేశానని అయితే నాకు అనిపిస్తుంది. హైపర్ మోడ్ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో, మీరు బండి నార్మల్లో ఖచ్చితంగా వెళ్ళరు మోస్ట్లీ, ఎందుకంటే హైపర్ అంత టెంప్టింగ్ ఉంటుంది. సో S1 ప్రో ఈజ్ మెంట్ ఫర్ హైపర్ మోడ్ మోస్ట్లీ. మిగిలినవన్నీ చిల్లర ఫీచర్లు, ఏదో మ్యూజిక్ అంటాడు, మ్యాప్స్, ఇవన్నీ మనకి పెద్ద అవసరం లేవు. అవసరమైనటువంటి మేజర్ ఫీచర్ S1కి S1 ప్రోకి హైపర్ అయితే ఇచ్చేసాడు. సో వన్స్ హైపర్ అలవాటు పడ్డా నాకు తెలిసి ఇంకా మిగిలిన స్కూటర్లకు కానీ మిగిలిన బైకులు కానీ వెళ్ళరు. ఎందుకంటే ఎస్పెషల్లీ సిటీ ట్రాఫిక్లో వర్కౌట్ అయ్యే ఫీచర్ హైపర్ మోడ్. మిగిలిన బళ్ళు అన్నీ మీ వెనకాతల ఏం బండి వెళ్తుందా అని చూస్తారు ఖచ్చితంగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు దాకా మీరు పాజిటివ్ పాయింట్స్ చెప్పారు, ఇంకేమైనా పాజిటివ్ పాయింట్స్ బ్యాలెన్స్ ఉన్నాయా? కమింగ్ టు నెక్స్ట్ స్పైసీ టాపిక్ మన నెగిటివ్ పాయింట్స్ వెళ్ళబోతున్నాం. ఎస్ ఎస్ ఉన్నాయి, చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇంకేమైనా పాజిటివ్స్? ఇంకేమైనా పాజిటివ్స్ మెయిన్ లైట్ సార్, లైట్ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఒక బ్యాటరీ వెహికల్లో లైట్ అంటే నేను చూసిన బ్యాటరీ వెహికల్స్లో ఏదో మామూలుగా ఉంటుంది, కానీ ఇండస్ట్రీ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్న లైట్ని అయితే వాడు అందించాడు. ఎందుకంటే ముందర టెస్ట్ రివ్యూస్లో నేను చూశాను లైట్ని చాలా ఏదో ఒక మూల ఒక చిన్న మచ్చలా పడేటట్లు ఏదో చూపెట్టారు. వాటెవర్ ఏతర్లో కానివ్వండి లేకపోతే ఇందులో కానివ్వండి, నేను చూస్తే ద బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ నాకు కూడా లైట్ ఫస్ట్లో బాగాలేదనిపించింది. బాగాలేదనిపించింది నేను చెప్పాను కూడా. బట్ ఇప్పుడు మీరు చూస్తే లైట్ కనుక చూస్తే చాలా అన్బీటబుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే చాలా లెంత్ త్రో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రెండు ఐస్ ఉంటాయి కదా సార్, ఈ రెండు ఐస్లో ఒకటి కిందకు కొడుతుంది, ఒకటి మీదకు కొడుతుంది. ఓకే, స్ట్రైట్ ఒకటి, ఇదొకటి. అండ్ ఈ స్మైలీ ఐకానిక్ ల్యాంప్ మనకు ఏ ఉపయోగం అవుతున్నాడు అనిపిస్తుంది. దానివల్ల మనకు ఏ ఉపయోగం లేదు, ఇది జస్ట్ వాళ్ళ సరదా కోసం పెట్టుకున్నట్టే. చిన్నపిల్లలు మామూలుగా జనరల్ యూసేజ్ ఇంకా బండిని బండి కింద వాడే వాళ్ళకి అది పెద్ద యూజ్ అయితే ఏమేమి ఉండదు. సో మనకేంటంటే లైట్స్ నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట. సో అది చాలా ప్రామిసింగ్ ఫీచర్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మరొక ప్రామిసింగ్ ఫీచర్ ఏంటంటే మీకు టైర్స్, బ్రాడ్ టైర్స్ ఏంటంటే కొంచెం వైడ్ టైర్స్ ఇచ్చారు. బ్రేకింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్స్ బ్రేక్ వేస్తే జనరల్గా టైర్ ఏదైతే ఫ్రిక్షనల్ రేషియో ఉందో బాగా ప్రొవైడ్ చేస్తుంది. అదేండి. అండ్ మిర్రర్ ఆస్పెక్ట్ రేషియో ఏదైతే ఉందో, మిర్రర్స్ అన్నది కరెక్ట్ యాంగిల్లో మనం పెట్టుకునే విధంగా కూడా ఉంటుంది. అన్లైక్ సమ్ అదర్ దీని కాంపిటేటివ్ వెహికల్స్లో పోలిస్తే అవి అడ్జస్ట్ చేసుకోలేరు మిర్రర్లోనే, దీన్ని చేసుకోవచ్చు. అవి దీనికి ఉన్న పాజిటివ్స్ అయితే అవి. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ స్పైసీ టాపిక్, నెగిటివ్ పాయింట్స్ ఏంటి వెహికల్లో? సో నెగిటివ్ పాయింట్స్ అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ డెలివరీ సిస్టంలో వాళ్ళు చేసిన ప్రామిసెస్ ప్రతిసారి స్కిప్ అవుతూ వచ్చారు. దాంతో మేము విసికెక్కిపోయి
ఒక మామూలు చిన్న బళ్ళు అంటే చిన్న కంపెనీ బళ్ళు ఉంటాయి కదా, అవైనా బెటర్ వీడికన్నా అని అనుకునే రోజులు చాలా ఉన్నాయి. ఒకరోజు కాదు, ఆల్మోస్ట్ బుక్ చేసిన దగ్గర నుంచి ఒక 2 మంత్స్ వరకు అయితే ఓకే ఓలా వస్తుంది, ట్రిపుల్ ఆర్ సినిమా కోసం రిలీజ్ సో వస్తుంది. మేము ఇంకా వాడు ఏంటంటే మెసేజ్ పంపిస్తాడు, రెవల్యూషన్ ఇస్ కమింగ్, క్లియర్ యువర్ పార్కింగ్ స్పేస్ అని. సో అవన్నీ వినేసి నిజంగా వచ్చేస్తుంది, ఇంకా అందరూ తొలిపోతారు, మనకి పెట్రోల్ వెళ్ళి తగ్గిపోతే డబ్బులు మిగిలి తీసుకొచ్చాం అనుకుంటాం. కానీ నిజానికి బహుశా వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ, ఇంత సెటప్, మనం అంత ఈజీగా నార్మల్గా ఇలా కూర్చొని మాట్లాడేయలేం, ఖచ్చితంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళ అవుట్ ఆఫ్ దోస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇంత ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడం అన్నది చాలా నెగిటివ్గా అనిపించినా చాలా పాజిటివ్గా నాకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక నాకైతే చాలా బాధ పెట్టారు యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇది వస్తుంది కదని నా బండి అమ్మేశాను. నేను రోజు ఆటోలో తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. బట్ ఆటోలో తిరిగిన వన్స్ వచ్చిన రోజు దగ్గర నుంచి చాలా సాటిస్ఫైయింగ్గానే అనిపించింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. అనదర్ నెగిటివ్ ఏంటంటే మీకు కొంచెం ఫ్రంట్ సస్పెన్షన్లో ఇట్స్ ఓకే, అంటే మనం హైప్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. తర్వాత ఏదైతే వాడు ఛార్జింగ్ వెనకాతలు ఇచ్చాడో ఈ ఛార్జింగ్ పాయింట్ ఎవరైనా మామూలుగా మన జనరల్గా మన సైడ్ జనరల్గా అలవాటు ఉన్నాడు, ఫస్ట్ యాక్సిలేటర్ ఇస్తాడు, ఇలాగొచ్చి ఇలా నొక్కుతూ ఉంటాడు, ఇలా నొక్కడం. తర్వాత ఏంటంటే ఇలా కూర్చొని ఇలా ఏదో పెన్ క్యాప్తో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటారు, ఆడుకొని రబ్బర్ని లాగుతూ ఉంటారు. సో ఇది ఇలా ఇవ్వకూడదు యాక్చువల్లీ, ఇది వెనకతలు ఏ లాకో ఏదో ఇవ్వాలి, అది ఇవ్వాల. దీనివల్ల చాలా ఇది చాలా బాదర్ చేస్తుంది మనల్ని బయట పెట్టినప్పుడు, ఎవడో ఒకటి నొక్కితే పర్లేదు, ఇది పట్టుకొని ఎలా లాగుతూ ఉంటాడు, ఊడిపోయిందంటే మళ్ళీ అదొక ఇబ్బంది. ఇది చాలా బాదర్ చేస్తుంది మనల్ని, అది చాలా ఇబ్బంది. తర్వాత ఈ మ్యాట్ ఉంది కదా, ఈ మ్యాట్ మూవ్ అంటే చాలా ఈజీగా డర్ట్ అయిపోద్ది, అంటే వాడు పెట్టిన విధానం వేరు కానీ చాలా చాలా స్మూత్గా ఉంటుంది, డర్ట్ని తొందరగా అడ్హేర్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఫీచర్ లేవు పనిచేయవు ఇంకా, ఏంటంటే వాడు ప్రామిసింగ్ ఫీచర్స్ ఏవి ఇవ్వలే, ఇన్ని బటన్లు చూసి మన దగ్గర ఏవో ఉన్నాయనుకుంటారు కానీ ప్రస్తుతానికి ఏం లేవు. ఫస్ట్ మీ దగ్గర బొమ్మ ఉంది అంతే, బొమ్మ కాదు, బొమ్మ ఉంది, దాన్ని ఇంకా దాంట్లో ప్రాణం లేదు. బొమ్మ ఉంది, హీరో ఉంది, హీరోయిన్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు ఇంకా మీకు బిడ్డ పడడానికి అదనమాట. సో ఆడైతే ఇప్పుడు బండిని బండి కింద అయితే అందించాడండి, బండి ఎందుకు వాడతారు, సినిమాలు చూసుకోవడానికి వాడరు, కానీ వాడు ఎక్స్ట్రా చెప్పేశాడు, ఎక్స్ట్రా చెప్పి నువ్వు లేవు కానీ వాడు జనరల్గా బతకడానికి కావాల్సిన బండి ఏదైతే టైర్ మూవ్ అవుద్ది, కదులుతుంది, వెళ్తుంది, పాటలు అయితే లేవు, మ్యాప్లు అయితే లేవు. నెక్స్ట్ ఛార్జింగ్ ఇష్యూస్ అయితే అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం ఖచ్చితంగా, ఏంటంటే ఛార్జింగ్ పెడుతూ ఉంటాం, రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది, అడిగితే ఎర్త్ ప్రాబ్లమ్స్ అన్నారు, ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయన్నారు. వాళ్ళు అన్నట్టుగానే నిజంగా ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మేము పెట్టిన దగ్గర ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ ఉంది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఎర్త్ ఉన్న చోట రెడ్ లైట్ వెలుగుతుంది, ఎర్త్ లేని చోట మాత్రం గ్రీన్ లైట్ వెలిగి ఛార్జింగ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అపరిచితుల్లాగా అప్పుడప్పుడు ఛార్జింగ్ చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే సడన్గా స్టార్టింగ్ వెళ్తూ వెళ్తూ బండి పార్కింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది రోడ్డు మధ్యలో, అదే అపరిచితులు అంటే ఇదేంటి పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తుందో అని అనుకున్నాను. వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఓలాకు వచ్చిన అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ వైజాగ్కి వచ్చేసరికి ఓలా ఒక 8-10 టీములు పెట్టింది వైజాగ్లో, వాళ్ళు కంటిన్యూస్గా మనం ఎక్కడ కాల్ చేసినా వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తారు, బ్రాండ్ ఛాంపియన్స్ అంటారు. వాళ్ళ నెట్వర్క్ చాలా టైట్గా ఉంది, అంటే మిగిలిన ఏ డీలర్షిప్కి లేనటువంటి, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ అనుకుంటారు ఇది ఎక్కడి నుంచో బండి అమ్మేస్తున్నాడు, ఎస్పెషల్లీ రివ్యూలు రాసేటటువంటి బహుశా మీరు కావచ్చు అలాంటి. దీని జరిగే చైన్ గురించి నాకు తెలియదు, నేను ఇలాగ భయపడ్డాను. కాకపోతే మనకు వైజాగ్లోనే వీళ్ళకి ఒక వర్క్ షాప్ ఉంది, ఎవరు భయపడక్కర్లేదు ఆ విషయంలోనైతే. ఏదైనా బండి వైజాగ్లో ఉన్న వర్క్ షాప్ ఎన్ని జిల్లాలకు సంబంధించిన వర్క్ షాప్ అది? సో నేను నా జిల్లాకు సంబంధించిన కనుక నా జిల్లా గురించి నాకు తెలుసు. సో ఇదేంటంటే సార్ ఒకటి నాకు చెప్పండి, ప్రాబ్లం వైజాగ్లో ఎన్ని వెహికల్స్ అమ్మారు? వైజాగ్లో సుమారుగా నాకు మా అంటే నేను ఆ రోజు డెలివరీకి వెళ్ళిన రోజు అయితే 120 వెహికల్స్ ట్రక్ అయితే వచ్చింది. వీళ్ళకి ఎంతమంది స్టాఫ్ని అలకేట్ చేశారు? ఐడియా లేదు. వీళ్ళకి ఎంతమంది స్టాఫ్ని అలకేట్ చేశారు? ప్రతి 10 వెహికల్స్కి ఆరు 7-10 వెహికల్స్కి ఒక బ్రాండ్ ఛాంపియన్ ఉంటాడు ఓలాకి. ఓకే, ఓలా నెట్వర్క్. సో రేపు అన్న రోజు ఈ వెహికల్స్ కనుక పెరిగితే, వెహికల్స్ డెలివరీస్ కనుక పెరిగితే సర్వీస్లో ప్రాబ్లం వచ్చేందుకు అవకాశం లేదా? సర్వీస్ అంటే డైలీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం. ఇప్పుడు 10 వెహికల్స్ ఉన్నాయండి, 10 వెహికల్స్కి ప్రాబ్లం రాదు కదా,
సో అతను ఖాళీగా ఉంటాడు. సో ఏంటంటే రేపు పొద్దున్న అతనికి రేపు పొద్దున్న ఎక్కువ వెహికల్స్ అలకట్ చేస్తారు. అలా కాదు అతనికి జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మల్టీ టాస్కింగ్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఓన్లీ ఈ 10 మందిని చూసుకోవడమే నీ బాధ్యత అని వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు కొత్తగా ఓలాని బుక్ చేశారనుకోండి, మీకు టెస్ట్ డ్రైవ్ కావాలి, వీడి దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, కొత్త వాళ్ళకి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ ఇవ్వాల్సిన పని కూడా వీడి జాబ్లో ఒకటి. ఓ, సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనల్ని అడ్రస్ చేయడానికి మన అనుకునే వ్యక్తిని ఒకళ్ళు పెట్టారు. ఓకే, మోస్ట్లీ జస్ట్ మనకి ఏదైనా పెయిన్ వస్తే వెండాలి. ఇక్కడ మీకు వచ్చే నెంబర్ అతనిది నెంబర్, అది 080 నెంబర్ వస్తుంది. కాదు, ఇది డైరెక్ట్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ ఏంటంటే హ్యూమన్ కన్నా ఫాస్ట్గా వర్క్అవుట్ అవుద్ది. ఇప్పుడు నేను ఆ బ్రాండ్ ఛాంపియన్ కాల్ చేస్తే అతను లేట్ అవ్వచ్చేమో కానీ కాల్ సెంటర్ కాల్ చేస్తే ఆల్మోస్ట్ 15 మినిట్స్లో ట్రక్ మన ఇంటి దగ్గర ఉంటుంది. ఓకే, మీకు అలాగ ఆర్ఎస్ఐ వాడిన ఉన్నాయా? రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఎప్పుడైతే వెహికల్ అయిపోయిందో, నేను మా ఇంటికి ఆఫీస్కి చాలా దగ్గర అనమాట, నాకు వచ్చిన ప్రాబ్లం రోడ్ సైడ్ దగ్గర అయిపోయే ప్రాబ్లం రాలే. ఎంట్రింగ్ ఇంటూ పార్కింగ్ మోడ్ అంటే విపరీతమైన స్పీడ్ కొట్టేసాం, 70 కిలోమీటర్ దాటేస్తే 50% కన్నా బ్యాటరీ తక్కువ ఉంటే పార్కింగ్ మోడ్ అని చూపెట్టేస్తుంది. సో ఇది ఇంకా ఎవరికి రాలేదట, నేను కనుక్కున్నాను. సో మనకు ఆ బంపర్ ఓవర్ తగిలింది ఇందులోనే. సో ఉంటాయి సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఏవో ఉంటాయి, అప్గ్రేడ్ చేస్తానని మొన్న రీసెట్ చేసాడు, మళ్ళీ ప్రాబ్లం అయితే రాలేదు. మళ్ళీ నిన్న ఒకసారి వచ్చింది ఎంటరింగ్ ఇంటూ పార్కింగ్ మోడ్, ఆ టైంలో యాక్సలరేషన్ కనుక వదిలేసిస్తే ఎంటరింగ్ ఇంటూ నార్మల్ మోడ్ అంటుంది, మళ్ళీ హైపర్లో కంటిన్యూ అయిపోతుంది. మీరు ఒక మాట చెప్పారు కదా, అప్పుడు నేను ఎక్కువ వెహికల్ని హైపర్లో నడుపుతున్నాను కదా, హైపర్లో నడిపినప్పుడు వెహికల్లో మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అన్న మీరు గమనించారా? ఇది ఓవర్ హీటింగ్ అన్నది బహుశా నన్ను అడగకూడదు, ఎందుకంటే నేను వెళ్ళే దూరం మహా అయితే 15 కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే ఉంటుంది. అంటే అంతకుమించి వెళ్ళను, అంటే నాకు విశాఖపట్నం మహా అయితే రేడియస్, మనం సిటీ రేడియస్లో వెళ్తే నేనుంటున్న ఏరియాకి బీచ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో హీటింగ్ ఇష్యూస్ని నేను పెద్దగా గమనించలేదు. బహుశా సిటీ కోసం కొన్న వెహికల్ అయితే ఖచ్చితంగా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయరు, కానీ రఫ్ అండ్ టఫ్గా అరకులు వెళ్ళిపోతాం ఖచ్చితంగా వెళ్దాం. నాకు ఎవరిని అడగడం రాదు ఛార్జింగ్కి, మీరైతే చాలా చక్కగా అడుగుతారు. సో ఈజీగా అంతంత లాంగ్లకి అయితే బహుశా ఇది అంత సూటబుల్ కాదు. ఇది ఏంటంటే హోమ్లీ వెహికల్, స్పోర్టీ లుక్ ఉన్న హోమ్లీ వెహికల్స్ ఇవన్నీ. సో ఏదో వెళ్ళిపోదాం హిమాలయాలకు వెళ్ళిపోదాం అలాంటి వాటికి సిటీ కోసం జస్ట్ ఆఫీస్ పర్పస్ కోసం వాడుకునే వెహికల్స్ మాత్రమే. రఫ్ అండ్ టఫ్గా కొడదాం హీరోయిజంలు చూపిద్దాం అనే రేంజ్లు అయితే ఇవి కావు. వాడు ఎందుకు ఇంత హైపర్ మోడ్లు అవి మీరు వాడాలి అంటే స్పీడ్ వెళ్ళడం కోసం కాదు, పవర్ కోసం మాత్రమే హైపర్ మోడ్. అది ఆ డిఫరెన్స్ని క్యాచ్ చేసుకుంటే వెహికల్ బాగుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సిటీలో వెహికల్ అని చెప్తున్నారు మీరు, సిటీలో 181 కిలోమీటర్స్ రేంజ్ ఉంచాల్సిన అవసరం ఏముంది? వాడు ఇవ్వలేదు కదా అందుకే 181 అని. ఇప్పుడు వాడు ఎంత చెడు ఇది, వాడు 181 అంటాడు సార్, దాన్ని 135 అన్నాడు సార్ రియల్ టైమ్ రేంజ్. ట్రూ రేంజ్ అని, ట్రూ రేంజ్ సేమ్ ఏతరికి అలాగే 85 ఉంది, ట్రూ రేంజ్ అని ఇచ్చి వాడు 135 అని ఇచ్చాడు. ఆ 135 కూడా మీకు రాదు, మీకు హార్డ్లీ 100 కిలోమీటర్స్ వస్తుంది అంతే. సో బ్రదర్ ఇప్పుడు కంపెనీ చెప్పింది ఏంటంటే వెహికల్గా 135 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పింది, 181 పక్కన పెట్టండి 135 ఉంది, మీకు 135లో ఎంత రేంజ్ వస్తుంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్గా చెప్పాలంటే రేంజ్ టెస్ట్ అయితే చేయలేదు. నాకు ఇస్తారా రేంజ్ టెస్ట్? రేంజ్ యాక్చువల్లీ చిన్న ఓపెన్గా ఏంటంటే నాకు బండి ఎవరికి ఇవ్వడం ఇష్టం ఉండదు. ఓకే, సో చిన్న మీలాగే నాకు బండి అంటే గొప్ప పిచ్చి, సో అందుకని అనమాట ప్రయోగాలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా కాలం తర్వాత కడుపులో నుంచి బెడ్ వచ్చినట్టు కరెక్ట్గా 9 నెలలు 6 నెలల తర్వాత వచ్చింది ఇది. సో ఇదేంటంటే నిజంగా డెలివరీయే, ఎందుకంటే జెస్టేషన్ పీరియడ్ అంటారు, కడుపు నుంచి బయటకు వచ్చినట్టు అడిగి ఇంతకాలానికి ఇచ్చాడు. అపురూపంగా చూసుకుంటుంది బండిని, బండిలాగా కాకుండా ఉందరం, ఎందుకంటే ఏదైనా అయితే తర్వాత క్వశ్చన్ ఏంటి అన్నది కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మీకు రేంజ్ 100 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మీరు టెస్ట్ చేయలే? నాకైతే నేను టెస్ట్ చేయలేదు, కానీ నేను ఒకసారి ఫుల్ ఛార్జ్ పెట్టి నాకు 100 అయితే వచ్చింది, 100 కిలోమీటర్ వచ్చి అప్పటికి నాకు 20% బ్యాటరీ మిగిలింది. సో నాకు 50% దగ్గరే చొక్కలు చూపెట్టేస్తూ ఉంటుంది, కమింగ్ టు పార్కింగ్ మోడ్, కమింగ్ టు పార్కింగ్ మోడ్, రోడ్డు మధ్యలో అయిపోద్ది అప్పుడు. సో యాక్సిడెంట్లు అవి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక నేను ఎప్పుడు అంత ప్రస్తుతానికి అంటే కంపెనీకి చెప్పాను, వాళ్ళు బండి పట్టుకెళ్ళి చేసి తెస్తామండి అన్నారు సర్వీస్ సెంటర్కి. ఇప్పుడు నాకు చిన్న పనులు ఉన్నాయి సెలవులు కనుక ఇప్పుడు రేపు ఎల్లుండి ఇస్తాను. సో బండి ప్రస్తుతానికి ఇవ్వడం ఇష్టం లేక అది ఇవ్వలేదు నేను ఇంకా ప్రస్తుతానికి. సో ఎప్పుడైనా మనకి వెహికల్ని ఎంటీ దాకా 50% ఛార్జింగ్ ఉందని చెప్పి మనం బయటికి వేసుకెళ్తే ప్రాబ్లమే, ప్రాబ్లమే
50% ఛార్జింగ్ ఉంది కదా మనం ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళి రావచ్చు అనుకుంటే ప్రాబ్లమే. నా వెహికల్ నేను వాడుతున్న వెహికల్ ఓలా యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లమే 50% లోపు అయితే, ఎందుకంటే ప్రాబ్లమే, ఎందుకంటే పార్కింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అదైతే ప్రాబ్లమే. సో ఇప్పుడు మీరు సాటిస్ఫైడా లేకపోతే ఎంత పర్సెంట్ సాటిస్ఫైడ్ మీరు ఈ వెహికల్ కొన్నందుకు? సో నేను తీసుకోవాలనుకున్నటువంటి ప్రయారిటీస్ లిస్ట్లో సస్పెన్షన్, పవర్, తర్వాత నేను ఏం పెద్ద దూరాలు తిరిగేసి ఇదేం కాదు, నాది హార్డ్లీ రోజుకి 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. సో 50 కిలోమీటర్స్ అంటే నాకు రోజుకి 1 లీటర్ పెట్రోల్ అయ్యేది, లీటర్ పావు ఎంత అయ్యేది సుమారుగా. ఆ లీటర్ పావుకి నాకు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీరు చూస్తే సో 455 కిలోమీటర్స్, 450 కిలోమీటర్స్ అనుకోండి. సో ఆల్మోస్ట్ 2 టైమ్స్ ట్యాంక్ ఫుల్, అప్రాక్సిమేట్గా కరెక్ట్గా చెప్పలేకపోయిన సో 1000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టు. సో ఒక మంత్కి ఒక 2000 3000 నాకు మిగులుతుంది అనుకుందాం. అది అలా ఈఎంఐ కట్టేసుకుంటున్నాను అంతే. నాకు ఇప్పుడు మీరు ఈఎంఐ పెట్టుకున్నారు లేదా? ఈఎంఐ పెట్టిన వాళ్ళకి నాకు తెలిసి డెలివరీలు రాలేదని విన్నాను. ఓకే, నాతో ఉన్న వాళ్ళందరూ ఫుల్ క్యాష్ పెట్టిన వాళ్ళే. సో నేను ఈఎంఐ ఏంటంటే నాది ఆల్రెడీ క్రెడిట్ కార్డులో కొన్నాను, దాన్ని నేను ఈఎంఐ కింద మార్చుకున్నాను. ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేను అడిగి వాడు ఈఎంఐ ఇస్తాడా అని ఆ రోజు నేను ఆ డాక్యుమెంటేషన్ అవి సబ్మిట్ చేయలేకపోయాను. సో నా క్రెడిట్ కార్డులో ఈఎంఐ పెట్టుకున్నాను, సేమ్ మంచి పర్సంటేజ్ ఇంట్రెస్ట్. వాళ్ళు చెప్పిన ఈఎంఐ రాలా? నేను పెట్టలే, ఎందుకంటే ఈఎంఐ పెట్టిన వాళ్ళకి బండి రాదు రావట్లేదు అని విన్నాను ఫస్ట్. ఎందుకంటే పేమెంట్ ఒకరోజు లేట్ చేసాడు కనుక ఆ టాక్ అయితే వినబడింది యూట్యూబ్లో. సరే అయినా నాకు అవసరం లేదు, నాది నాకుంటే 50 డేస్ టైం పీరియడ్ ఉంటుంది క్రెడిట్ కార్డులో, 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఒకదాని నుంచి ఒకటి నేను స్వాప్ చేసుకొని ఏదో చిన్న ఫైనాన్షియల్ గ్లిచెస్ ప్లానింగ్ అయితే చేసుకుంటాను అదనమాట. సో టోటల్గా మీరు చెప్పండి ఎంత పర్సెంట్ మీరు సాటిస్ఫైడ్ ఈ వెహికల్ కొన్నందుకు? నేనైతే అంటే మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు అదే నేను 2 ఫేజుల్లో చెప్తాను. ఇది నా పర్సంటేజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బ్యాటరీ 100% నుంచి 50% అయితే నేను 100% సాటిస్ఫైడ్. 50% బిలో ఇది ఏదైతే పిచ్చి పిచ్చి గోళ్ళు అవి చేస్తుందో ప్రస్తుతానికి పక్కన పిచ్చి కరుస్తున్నట్టు ఏదైతే అంటే నాకు చాలా చికాకు అనిపిస్తుంది. పార్కింగ్ మోడ్ వచ్చేస్తుంటే యాక్సిడెంట్లు అవి అయిపోతాయి కదా, అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ సేఫ్టీ ఫీచరు అడే అనుకున్నాడంటే సేఫ్టీ ఫీచరు బ్యాటరీని సేవ్ చేద్దాం అనుకున్నాడు కానీ మనుషులు చంపేస్తాడు ఇలాంటి పిచ్చి సేఫ్టీ ఫీచర్ల వల్ల కొన్నిసార్లు. సో అది ఈకో మోడ్లోకి రావాలి లేకపోతే నార్మల్ మోడ్లోకి రావాలి, పార్కింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అది చాలా పెద్ద డ్రాబ్యాక్ యాక్చువల్లీ. బహుశా నెక్స్ట్ అప్డేట్లో కవర్ చేస్తాడు. నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను వాళ్ళకి, లోకల్ పీపుల్కి అంత నాలెడ్జ్ ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు వీళ్ళు అలాట్ చేసిన బ్రాండ్ ఛాంపియన్లకి. సో నెక్స్ట్ దాంట్లోనైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాడు అనుకుంటున్నాను. చెయ్యకపోతే మళ్ళీ నాకు తెలుసు అంటే కంపెనీకి ఒకసారి డైరెక్ట్ కొనాలనుకున్న వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళకి ఓలా కోసం వెయిట్ చేయమని చెప్తారా లేకపోతే కొన్ని రోజులు ఆగమంటారా? ఎందుకంటే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు కదా వెహికల్. ఇది ఇప్పుడు కొంటున్న వాళ్ళకి అంటే యాజ్ పర్ డెలివరీస్ ఇష్యూస్ అన్నీ బేర్ చేయగలం, పర్లేదు ఎప్పుడు వచ్చిన వెహికల్ అని అనుకుంటే మాత్రం ఓలాను తీసుకోమనే సజెస్ట్ చేస్తాను. ఆర్ యూ కెన్ గో ఫర్ సింపుల్ ఎనర్జీ ఆల్సో. సో మీకు ఏతరకు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే వైజాగ్కి అయితే నేను వైజాగ్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ వైజాగ్లో షోరూమ్ ఉంది, ఏతర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వైజాగ్లో ఓలా సర్వీస్ సూపర్గా ఉంటుంది. డైరెక్ట్గా వాడి స్టాఫ్ అందరినీ ఇక్కడ రిక్రూట్ చేసి పెట్టాడు. సో ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ కింద భావించి వైజాగ్ ఆంధ్రాలో మనకే ఫస్ట్ ఇచ్చున్నాడు. ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్ కూడా ఉంది, చాలా పెద్ద వర్క్షాప్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు చెప్పే దీనిపై బట్టి తర్వాత వాళ్ళు వ్యాన్లు ఎప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో తిరిగేస్తే నాకు తెలిసే వర్కౌట్ అవ్వ కానీ సిటీ గురించి మాట్లాడుతున్నాను, సిటీలో మాత్రమే. సో ఖచ్చితంగా వైజాగ్కి అయితే ఓలా తీసుకోవచ్చు. సస్పెన్షన్ల వైజ్ అన్ని వైజ్ మనం కట్టిన డబ్బులకి అయితే జస్టిఫికేషన్ జరుగుతుంది, పవర్ వైజ్ బాగుంటుంది. ఏదైతే బ్యాటరీ నాకు ఏదైతే పార్కింగ్ మోడ్ వస్తుందో అది నాకు తెలిసి ప్యూర్లీ టెంపరీ, మేబీ ఒక అప్డేట్లో ఎగిరిపోద్ది అనుకుంటున్నాను ఆ ఇష్యూ. ఇదంతా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల వచ్చి ఉంటుంది. సో అదైతే ఉంది. మరి హీటింగ్ ఇష్యూ ఉంది కదా, హీటింగ్ ఇష్యూ? హీటింగ్ అంటే నేను మాట్లాడడానికి హీటింగ్కి అర్హుడు కాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందర చెప్పాను, ఎవడో విరగబడిపోయి దూరాలు బర్రమని కొట్టేసినోడికి అయితే హీటింగ్ వస్తుంది. అండ్ మనం ఉన్నది చలికాలం, రిలీజ్ చేసింది ఒక చలికాలంలో, వచ్చేది వేసవకాలం, వచ్చేది వేసవకాలం. బహుశా ఈ రివ్యూని వేసవకాలంలో మళ్ళీ మనం మళ్ళీ తీసుకున్న హీటింగ్ గురించి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో పర్వాలేదు. సో బ్రదర్ నేనైతే ఒక వీడియో పెట్టాను, ఓలా సగం ఉడికిన బంగాళదుంప నేను వీడియో పెట్టాను. ఆ మాట నిజమా అబద్ధమా? అంటే
వీడియో ముందు నేను వీళ్ళు ఓలాని సగం ఉడికిన బంగాళదుంప అని పెట్టిన ఇష్యూ ఏంటంటే అప్పటికింకా డెలివరీలు కాలేదు, ఏమీ అవ్వలేదు. అంటే డెలివరీస్ రకరకాల ఫ్యాక్టర్స్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫీచర్లు అవి ఇస్తే పూర్తిగా ఉడికిన బంగాళదుంప, దాన్ని ఏదైనా వండుకొని తినొచ్చని. నా దృష్టిలో ఏంటంటే బండి అంటే ఇంకో వంతు ఉడికిందా పావు కాదు, బండి అంటే నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది. నాకు పాటలు అక్కర్లేదు, నేను రోడ్ల మీద పాటలు వినేసి వెళ్ళిపోయేంత అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ బ్లూటూత్ అన్లాక్ అన్నది చాలా మేజర్ ఫీచర్, అది కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. ఒక బండికి తాళాలు ఇవ్వాలి, తాళాలు ఇవ్వలేదు, బ్లూటూత్ అన్లాక్ ఈజ్ మస్ట్ ఇప్పుడు. కాకపోతే మిగిలినవి ఏదైతే వాడు హైపర్ అన్నాడో లేకపోతే ప్రో అన్నాడో మిగిలినవని అన్నాడో 135 కిలోమీటర్ రేంజ్ ఏదైతే వాళ్ళు తర్వాత చెప్పారో అట్లన్నిటిలో నాకైతే ఇది ఒక వేరే రకం జాతి దుంప పూర్తి ఉడికింది. కాకపోతే మనం వాడుతున్న దుంపల్లో ఇది పూర్తి ఉడకలేదు. అది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దుంప అయితే ఇది పూర్తిగా ఉడకదు. మామూలుగా నాలాంటి ఒక కామన్ మ్యాన్ ఏదైతే బండిని బండిలాగా వాడాలి, రోడ్ల మీద పాటలు అవి కాకుండా బ్లూటూత్ అవి అయితే మిస్సింగ్, అంటే చిన్న అటు పక్కన పెడితే పూర్తిగా పర్వాలేదు. ఓకే, వెరీ గుడ్, నాట్ సో బ్యాడ్ యాజ్ సమ్ పీపుల్ ప్రెసెంట్. సమ్ పీపుల్ నేనేగా. అండ్ మీరు ఎప్పుడు చెడుగా అనలేదు, మీరు మీ సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు మాట్లాడతారు. అదే అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా మీరేం దానికి అగేన్స్ట్ అండి నేనేం భావించను. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం చాలా పెద్దగా వచ్చింది. ప్రసాద్ గారికి ఒక లైక్ ఇవ్వండి అండ్ ఆదిత్య గారికి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే తాడేపల్లి గుడి నుంచి వైజాగ్ నేను బండి రివ్యూ చేయడం కోసం వచ్చాను. నా వెహికల్ కథ కూడా నేను చెప్తానండి రేపు వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇంకేం చెప్పాలా సార్? నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓకే బాయ్, థ్యాంక్ యూ.